విజయ గోవిందం గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. హైదరాబాద్ ఆకాశవాణి ఇక్కడ ఉండేటువంటి ప్రేక్షకుల కోరిక మేరకు మీరు వినబోతున్నారు విజయ్ గోవిందం మాటలు. రిక్వెస్ట్ చేస్తున్నాము శ్రీమిత్ర నివాస్ గారు, ప్లీజ్ ప్రెజెంట్ బొకే. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, హిందుస్థాన్, ఉజ్బెకిస్తాన్. శ్రీమిత్ర నివాస్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు విజయ్. ఇప్పుడు 10 సెకండ్స్ మీ అందరి ప్రేమ నేను తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు నా ప్రేమ మీ అందరికి ఇచ్చేస్తున్నాను. అసలు ప్రతి సినిమా తర్వాత ఇంత సక్సెస్ ఎక్స్పెక్ట్ చేశారా అంటే చేయలేదా అని చెప్పడం ఇబ్బందిగా అయిపోతుంది. ఇంకేదైనా ఆన్సర్ ఎత్తుకోవాలి. కానీ నేను మీ అందరినీ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే ప్రతి సినిమాకి మీరు నన్ను మాకు షాక్ ఇస్తున్నారు మీ రియాక్షన్తో. బట్ ఈ సక్సెస్ వెనకాల నేను ఇది యాక్చువల్లీ రిలీజ్ ముందే చెప్దాం అనుకున్నా, కానీ అప్పుడు చెప్తే వీడికి సినిమా మీద నమ్మకం లేదు అందుకనే మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తుండు అని అనుకుంటారని చెప్పలేదు. సినిమా హిట్ అయిన తర్వాతనే ఇది చెప్దాం అనుకున్నా. ఈ సక్సెస్ వెనకాల దేర్ ఆర్ 3 మెయిన్ పీపుల్. ఫస్ట్లీ వాసు గారు నన్ను పిలిపించి కథ వినమని చెప్పి, నేను కొంచెం అటు ఇటు ఆలోచిస్తుంటే నన్ను చిన్నపిల్లోడ్లా కూర్చోబెట్టి, బాసు నీకు అర్థమవుతలేదు, నీ టైప్ సినిమాలు నువ్వు చేసుకుంటున్నావు, ఇది ఒక యూనివర్సల్ సినిమా, అందరికీ నచ్చే సినిమా, నువ్వు ఎంజాయ్ చేసావు కదా చేయని వాసు గారు నన్ను మెయిన్లీ కన్విన్స్ చేసినందుకు ఫస్ట్ థింగ్ ఈ ఫిల్మ్ హ్యాపెండ్. లేకపోతే నా హడావిడిలో నా తొందరలో నేను ఆలోచించకుండా ఏదో చేయకపోయేవాడినేమో. థ్యాంక్ యూ వాసు సార్ ఫర్ పుట్టింగ్ సెన్స్ ఇన్ టు మీ దట్ డే. బుజ్జి సార్, ఈ సినిమా పర్ఫార్మెన్స్ కంప్లీట్ క్రెడిట్ బుజ్జి సార్దే. అసలు మీరందరూ అర్జున్ రెడ్డి తర్వాత ఇంటర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంత ఆపోజిట్ క్యారెక్టర్ ఎలా చేశాడని అనుకుంటున్నారు కదా, నా వల్ల సొంతంగా అవ్వదు. ఒక డైరెక్టర్ ఉండి నన్ను ఆ డైరెక్షన్లో పుష్ చేసి ఆయనకి ఆ క్యారెక్టర్ ఎంత క్లియర్గా తెలుసు అంటే నాకు అంత ఈజీ అయిపోయింది. ఇది యాక్చువల్లీ నా ఈజీయెస్ట్ పర్ఫార్మెన్స్. పొద్దున్నే సెట్కి వచ్చేవాడిని, బుజ్జి సార్ సీన్ చెప్పండి అని అడిగేవాడిని, 2-3 సార్లు చెప్పేవారు, చేసేసేవాడిని. బుజ్జి సార్ థ్యాంక్ యూ ఫర్ ఈ అమేజింగ్ లైన్స్ అండ్ ఈ పర్ఫార్మెన్స్, క్రెడిట్ అంతా మీదే. అండ్ ద మెయిన్ మ్యాన్ అరవింద్ గారు హెజిటేషన్, ఇండైరెక్ట్గా ఏదో చెప్పారు, డైరెక్ట్గా చెప్పలేకపోయారు. నేను ఈ రిలీజ్ ప్లానింగ్ అంతా అరవింద్ సార్దే. నేను ఇప్పుడు August 15th రిలీజ్ అయితే నీకు చాలా మంచిది అని నాకు చెప్పి, కొన్ని మేజర్ డెసిషన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ సక్సెస్ అరవింద్ గారిది. ఒక సెట్ మీదకి పెద్దగా రాకపోయేవారు, ఒక 2-3 సార్లు లంచ్కి వచ్చారు. బట్ సినిమా అయిపోయినప్పటి నుంచి ఎడిట్ రూమ్లో కూర్చొని ప్రతిదీ ఫ్లో కరెక్ట్ వెళ్తుందా అని చూసి డిస్కషన్లు పెట్టి చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకొని అండ్ నాకు సో మచ్ ఫ్రీడమ్ ఇచ్చారు టు మార్కెట్ ద ఫిల్మ్ ఇన్ మై వే. అంటే ఏమన్నా నాకు పక్కా నచ్చితే వెళ్ళి సార్ ఇదిగా, అంటే అందరూ సినిమా సక్సెస్ గురించే పనిచేశారు. దేర్ ఆర్ అబ్సల్యూట్లీ, అంటే నాకు ఎప్పటి నుంచి ఉన్నారో కూడా తెలియదు అనమాట, నాకు అంత తక్కువ తెలుసు సినిమా గురించి. ఫ్రమ్ వెన్ గీతా ఆర్ట్స్ ఇస్ దేరే నాకు తెలియదు. అంత హిస్టరీ ఉండి, అంత ఎక్స్పీరియన్స్ ఉండి అన్ని సినిమాలు చేసినా, ఇది నాకు 3వ సినిమా 4వ సినిమా. ఈ సినిమా కూడా సార్ నాకు ఇలా కావాలి సార్, ఇలా చేద్దాం సార్ అని ఏది అడిగినా నమ్మి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. అండ్ దట్స్ సో కంఫర్టబుల్ ఫర్ అన్ యాక్టర్.
థ్యాంక్ యూ ఆల్ త్రీ ఆఫ్ యూ ఫర్ ఈ సినిమా క్రెడిట్ మొత్తం మీద. ఇది నేను జస్ట్ నా యాక్టర్లా నా జాబ్ చేశాను అంతే. అండ్ దెన్ మెగాస్టార్, అసలు సినిమా చేసిన తర్వాత సినిమా ఒక 1 ఇయర్ చేస్తాము, చేస్తూనే ఉంటాం, కానీ ఎవరు అంటే మీరు చూసే వరకు మాకు ఆ ఎనర్జీ రాదు. మీరు చూసి మీ రియాక్షన్తోనే మాకు ఎనర్జీ. సో నాకు ఎప్పుడు థియేటర్కి వెళ్ళి నా సినిమా ఆడియన్స్కి తెలియకుండా వెళ్ళి మీరు అందరు నేను స్క్రీన్ చూడకుండా ఆడియన్స్ని చూస్తుంటా, నవ్వుతుంటే, అరుస్తుంటే, చప్పట్లు కొడుతుంటే అప్పుడు నేను ఎంజాయ్ చేస్తా. అది నేను చిరు సార్ని ఈ ఫంక్షన్కి పిలుద్దామని ఇంటికి వెళ్ళినప్పుడు జస్ట్ వస్తానమ్మా అని ఉట్టి ఒక మాటతో ఫినిష్ చేయొచ్చు అది, కానీ ఆల్మోస్ట్ ఒక గంట సేపు మాతో కూర్చొని సినిమాలో ఆయనకు నచ్చిన ప్రతి డైలాగ్ టు డైలాగ్ చెప్తూ, ఆయనకి అక్కడ నచ్చిన యాక్షన్స్, రియాక్షన్లు, మిగతా క్యారెక్టర్ చేసిన యాక్షన్ ఒక్కొక్క మూమెంట్ అలా కవర్ చేస్తూ వస్తుంటే, అది డైరెక్ట్ అంటే వాచింగ్ చిరు సార్ రియాక్ట్ అంటే మా యాక్టింగ్కి, మా సినిమాకి ఇక్కడ దగ్గర అసలు ఏం నడుస్తుంది బాస్, ఇక్కడ అసలు ఏమవుతుంది. నాకు ఎన్నిసార్లు మీతో ఉన్నా అర్థం కాదు సార్ ఏమవుతుందో. అండ్ చిరు సార్ ఈరోజు షూటింగ్ పెట్టుకొని, సైరా షూటింగ్ ఉంటే మా గురించి అంటే మా గురించి క్యాన్సిల్ చేసుకొని వచ్చారు. అంటే ఐ డోంట్ ఈవెన్ నో ఎందుకు వచ్చారు, ఎందుకు ఇంత చేస్తున్నారు మా గురించి. ఇట్స్ జస్ట్ యువర్ లార్జ్ హార్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రీమ్ ఫిల్మ్ అని నాకు తెలుసు సైరా, హౌ మచ్ యూ లవ్ ఇట్ అండ్ ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు. అండ్ మా గురించి ఒక షూట్ క్యాన్సిల్ చేసుకొని వచ్చారు జస్ట్ ఒక చిన్న సెలబ్రేషన్ ఫంక్షన్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు నాకు, మా సినిమాకి, మా టీమ్కి ఇంత ప్రేమ ఇచ్చారు, థ్యాంక్ యూ ఆల్ ఫర్ సో మచ్ లవ్. అండ్ యూ కెన్ మీకు ఇంకా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకో కొత్త ఎక్స్పీరియన్స్. నేను థ్యాంక్ యూ చెప్తే పెద్ద లాభం ఉండదు ఏంది ఒక మాట, బట్ బీ రెడీ నెక్స్ట్ ఇంకో మంచి సినిమా దింపుదాం ఫర్ యూ ఆల్ టు ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ అ గ్రేట్ నైట్ అండ్ ఇంకా కానిద్దాం ప్రోగ్రామ్. విజయ్ స్టేజ్ మీదే ఉండాలి, విజయ్ని స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇన్వైటింగ్ ద టీమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మణివాస్ గారు, పరశురామ్ గారు, మణికంఠ గారు, అలాగే వెనల కిషోర్ గారు, అభయ్, అన్నపూర్ణమ్మ గారు అండ్ సంజన గారు, సుహాస్, సుభాష్, రాహుల్, సుబ్రాజ్ గారు, ఎన్వి ప్రసాద్ గారు, దిల్రాజ్ గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అశోక్ గారు, విక్రమ్ గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సీను గారు, దిల్రాజ్ గారు అండ్ ప్రసాద్ గారు, మీరు వచ్చేంత వరకు పిలుస్తూనే ఉండమని చెప్పారు నన్ను. థ్యాంక్ యూ. ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక గారు, నిర్మాత శ్రీ అలు అరవింద్ గారు, నేను కొన్ని పేర్లు మర్చిపోయా. ద ఇండస్ట్రీ అంటే ఇంత వార్మ్, ఎంత వెల్కమింగ్ ఉన్నారు నాతో, నేను థ్యాంక్స్ చెప్పలేను. బట్ అంటే ఫర్ ఆల్ ద గెస్ట్స్ ఇంత దూరం వచ్చి అన్నీ ఆపుకొని ఇంత దూరం వచ్చినందుకు, ఆల్ ద గెస్ట్ దిల్రాజు సార్, ప్రసాద్ సార్, విక్రమ్ కుమార్ సార్, ఆల్ ద డైరెక్టర్స్ దట్ ఆర్ హియర్ అండ్ మాకు మా సినిమా నాకు పెళ్లి చూపుల తర్వాత, అర్జున్ రెడ్డి తర్వాత, ఈ సినిమా తర్వాత కూడా చాలామంది యాక్టర్స్ వాళ్ళ ట్విట్టర్ ప్రొఫైల్స్కి వెళ్ళి ట్వీట్లు చేసి దానివల్ల ఎక్కువ రీచ్ వచ్చి ఇంకా ఎక్కువ మంది చూసి మై ఫిల్మ్స్ హ్యావ్ బీన్ హెల్ప్డ్ అ లాట్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మహేష్ బాబు గారు అండ్ సమాంత అండ్ రాజమౌళి గారు, చరణ్ అన్న, బన్నీ అన్న. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ దీస్ పీపుల్ ఫర్ ద
their immense support. All the last night, chalamandi directors, entire industry was there, filled with love and affection. I thank you all. Okay. Alage Vijay valla parents ni kuda vedik mediki invite chestunnamu. Vijay Devarakonda valla nanagarni ammagarni Parashuram gari Srimati garni vedik mediki raavalsindiga request chestunnamu. Ye natudaina technician aina cinema lo success sadinchali ante family support chaala ekkuva undali. Alanti adbhutamaina families veellavi vaallani kuda vedik mediki invite chestunnamu. అండ్ ఇప్పుడు ఆహ్వానం చేస్తున్నాము మన మెగాస్టార్ చిరంజీవి గారిని. ఆయన సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ గీత గోవిందం సినిమాని చూసి సినిమా సభ్యులందరినీ అభినందించడమే కాకుండా ఈరోజు ఫ్యాన్స్ ని కలవడానికి వచ్చారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆల్సో ఇన్వైటింగ్ సునీల్. రాధా టీఎంటీ నుంచి సునీల్ షరాఫ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు మెగాస్టార్ చిరంజీవి గారు. సంగీత మొబైల్స్ ప్రెజెన్స్ గీత గోవిందం సక్సెస్ ఫంక్షన్ పవర్డ్ బై శ్రీమిత్ర ప్రాజెక్ట్స్ రాధా టీఎంటీ అండ్ కేఎల్ఎం ఫ్యాషన్. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు స్టేజ్ మీదకి రావాలి. సునీల్ ష్రాఫ్ టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్రమ్ రాధా టీఎంటీ. ఎవరి మాటల కోసం అయితే మనం ఎదురు చూస్తున్నామో, ఎవరి నటన చూస్తే వెండి తెర కళామ్మ తల్లి కూడా పులంకించిపోతుందో, మెగాస్టార్ చిరంజీవి గారు. చాలా ఫంక్షన్స్కి మధ్య వెళ్ళారు కానీ ఇక్కడ వైబ్రేషన్స్ ఎనర్జీ చూస్తుంటే ఇది మాదా లేకపోతే విజయ్ దేవరకొండ అర్థం కావట్లా. అంత ఎనర్జెటిక్ హీరో విజయ్ దేవరకొండ నటించినటువంటి గీతా గోవిందం ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు, ఆ సక్సెస్ మీటింగ్లో ఈ రోజు మిమ్మల్ని అందరూ ఇలా కలవటం చాలా ఆనందంగా ఉంది. విచ్చేసినటువంటి సినీ పెద్దలకు నిర్మాతలకు అలాగే ఇతర ఆహ్వానితులకు మా మెగా అభిమానులకు ఈ రౌడీ అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పెద్ద నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇంత సక్సెస్ అయిన తర్వాత సినిమా చూసి నా ఆనందాన్ని వ్యక్తం చేశాను. దాంతో చాలదు అన్నట్లుగా డైరెక్టర్ పరశురామ్, బన్నీవాసు, అరవింద్ గారు అలాగే విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా మీరు మా సక్సెస్ మీట్కి రావాలి, మీరు వస్తే కనుక మాకు ఆ సంతృప్తి పేరు మా ఆనందం పరాకాశం చేరుకుంటుంది రావాలని కోరినప్పుడు కాదనలేకపోయాను. ఈరోజు నిజంగా ఇందాక విజయ్ చెప్పినట్లుగా షూటింగ్ ఉంది, చాలా మందితోటి వందల మందితోటి షూటింగ్ జరుగుతుంది. నేను రాత్రి కూడా 2 o'clock వరకు చేశాము, అలాగే నైట్ షూటింగ్ ఉంది. ఒక క్షణం అనిపించింది షూటింగ్ ఒకరోజు ఆగినంత మాత్రం ఏం జరగదు, వర్షం పడుతున్నప్పుడు ఆగిపోయి ఆపేస్తుంటాం మనం. బట్ ఇలాంటి ఫంక్షన్స్లో పాలు పంచుకోవడం అనేది నా బాధ్యతగా, అది నాకు ఇచ్చే ఎంతో సంతృప్తికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అండ్ అంతకంత ఆనందం అనుభవిస్తాను. ఇంత ఆనంద వేడుకలో పాలు పంచుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంత ఆనందం ఎవరిచ్చారు, ఎలా దక్కింది మాకు,
అది కేవలం ప్రేక్షకులు అభిమానులు వాళ్ళ యొక్క ఆశీస్సులతోటి వాళ్ళ ఆదరణతోటి ఈ రోజున మాకు ఇది లభించింది. ఏదైనా ఒక సినిమా బాగుంది అంటే అది చిన్న బడ్జెట్ సినిమానా పెద్ద బడ్జెట్ హై బడ్జెట్ సినిమానని ఏమి చూడరు మీరు. మీ దృష్టిలో అన్ని సినిమాలు ఒక్కటే, ప్రతిదీ పెద్ద సినిమాయే కంటెంట్ బాగుంటే. సో ఈ సినిమా మిమ్మల్ని అంతగా అల్లించింది కాబట్టి ఈరోజు మీరు అంత ఆదరించి మాకు ఇంత ఆనందాన్ని ఇస్తున్నారు, దానికి నిజంగా ప్రేక్షకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ మధ్య గత 2 సంవత్సరాలుగా చూస్తే తెలుగు సినీ పరిశ్రమ చాలా సంతోషంతో ఉత్సాహంతో ఎంతో ప్రోత్సాహంతో ముందుకెళ్తుందన్నది వాస్తవం. చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ ఈ మాట అనకూడదు, ఎందుకంటే చిన్న పెద్దల తేడా లేదు. తక్కువ బడ్జెట్తో తీసిన సినిమాలు కానీ హై బడ్జెట్తో తీసిన సినిమాలు కానీ ప్రతి సినిమాల్లో ఎక్కువ శాతం గత 2 సంవత్సరాలుగా పెద్ద సక్సెస్ సాధిస్తున్నాయి. ఆ రకంగా మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో ఆరోగ్యకరంగా ముందుకు సాగడం అనేది నాకు నిజంగా ఆనందాన్ని ఇస్తున్న విషయం. ఆ రకంగా తెలుగు ప్రేక్షకులకు మరీ మరీ వారి ఆహ్వానానికి వారి అభిరుచికి వారి ఆదరణకి ఎప్పుడూ మేము సర్వదా కృతజ్ఞులై ఉంటాము. ఈ మధ్య కొన్ని నెలల క్రితం అన్ని అరుణ్ గారు కలిసినప్పుడు అడిగాను, సార్ ఇప్పుడు ఏం సినిమా చూస్తున్నారు ఏంటని. సో మన విజయ్ దేవరకొండతోటి పరశురామ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాము అంటూ అన్నారు. ఏ ఎలా ఉంది ఏంటి అయ్యి అని, బాగుంది కానీ మాకు వచ్చిన ప్రమాదం వల్ల విజయ్ దేవరకొండ అతనేమో అర్జున్ రెడ్డి అనే సినిమా చాలా అగ్రెసివ్గా ఎరాటిక్గా ఎనర్జెటిక్గా డాషింగ్గా ఆ సినిమా చేసేసాడు. మా సినిమాలో క్యారెక్టర్ వెరీ సోబర్ సాఫ్ట్, చాలా అనుకోగా వెళ్తాడు, చెప్పాలంటే హీరోయిన్ దగ్గర చేతులు కట్టుకుని వీలైతే కాళ్ళ మీద పడిపోయే లాంటి క్యారెక్టరు. మేడం 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 అంటూ అమ్మని బతిబలే క్యారెక్టరు. ఇది ఎంతవరకు ఆదరిస్తారు, ఎంతవరకు దీన్ని వాళ్ళు ఆస్వాదిస్తారనే డౌట్ ఉంది, అది ఒక్కడే తప్ప మిగతాదంతా మాతో చాలా కాన్ఫిడెంట్గానే ఉంది అన్న అన్నప్పుడు నాకు గతంలో ఇదే గీతార్స్ ఇదే అల్లు అరవింద్ గారు నిర్మాతగా నాతో తీసిన సినిమా విజేత గుర్తొచ్చింది. విజేత సమయంలో నేను అటు ఖైదీ కానీ అడవి దొంగ కానీ చట్టంతో పోరాటం చట్టానికి కళ్ళు లేవు అండ్ ఇలాంటి యాక్షన్ హీరోగా నేను దూసుకెళ్ళిపోతున్న సమయంలో విజేత ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇంటిలో చిన్నవాడు అందరూ అల్లారుముద్దుగా చూసుకునే ఆఖరి వాడు అండ్ పెద్దగా యాక్షన్ లేనటువంటి సినిమా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనే చిన్న మీమాంస ప్రొడ్యూసర్గా అల్లు అరవింద్ గారికి ఉంది, అలాగే నాకు ఉండింది. కానీ ఆ సినిమా నాకు కుటుంబ ప్రేక్షకుల్ని అతి దగ్గర చేసింది, ఆల్ క్లాస్ హీరో అనిపించుకోవడం నాకు దోహదపడింది. అలాగే ఈ సినిమా ఈ రోజున గీతా గోవిందం మన అర్జున్ రెడ్డి సినిమా క్యారెక్టర్ చేసినటువంటి విజయ్ దేవరకొండకు అదే విధంగా ఆల్ క్లాస్ హీరో అందరూ కుటుంబ సభ్యుల అభిమానాన్ని చూరగొనడానికి దోహదపడింది. ఆ రకంగా తనకి ఇది ల్యాండ్ మార్క్ ఫిలిం. ఆ రకంగా ఇంత మంచి సినిమా విజయ్ దేవరకొండకి ఈ సందర్భంలో రావటం అనేది చాలా చాలా సంతోషం కలిగించే విషయం. అండ్ ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది సూత్రధారి, ఈ సినిమాకు వెనకుండి అన్నీ చేసినటువంటి డైరెక్టర్ పరశురామ్, తన మెదడులో వచ్చినటువంటి ఒక ఆలోచన ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది, ఇంత మెగా హిట్ అయ్యింది. అతను ఈ సినిమా ఆద్యంతం చాలా చక్కగా దీన్ని నడిపించుకుంటూ ముందుకు వెళ్ళారు. కథగా చెప్పాల్సి వస్తే జస్ట్ 5 మినిట్స్, చెప్పాల్సి వస్తే ఒకే ఒక సన్నివేశం అంతే. కానీ ఆ సన్నివేశాన్ని పట్టుకుని సినిమా 2.5 గంటల పాటు చాలా ఉత్కంఠ భరితంగా వినోదాత్మకంగా లైట్ హార్టెడ్గా ఈ సినిమాని నడిపించి ఎక్కడా మనం కొంచెం కూడా రిలాక్స్ అవ్వకుండా చేయటం అనేది మామూలు విషయం కాదు. ఆ రకంగా ఈ సినిమాలో ఒక కథకుడుగా స్క్రీన్ ప్లే రైటర్గా మరీ చెప్పాలంటే ఒక డైరెక్టర్గా తను కృతకృత్యుడయ్యాడు. ఆ రకంగా సక్సెస్ సాధించి మనకందరికీ ఇంత ఆనందాన్ని ఇచ్చింది పెద్ద సక్సెస్ గీతా ఆర్ట్స్కి బన్నీవాసు నిర్మాతగా తనకి ఇచ్చేందుకు మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను పరశురాముని నేను అభినందిస్తున్నాను. అండ్ బన్నీవాసు అండ్ బన్నీవాసు తను మన అల్లు అర్జున్కి ఫ్రెండ్గా ఈ సంస్థలో అందరికీ పరిచయం అయ్యాడు, మాకు అలాగే తెలుసు.
అండ్ తనలో ఉన్నటువంటి టేస్ట్, ఒక కథ వింటున్నప్పుడు ఈ కథ ఎలా ఉంటుందన్న ఒక ఆలోచన, దాని దృశ్య రూపం తెర మీదకి వస్తే ఎలా ఉంటుందన్నది, దాన్ని జడ్జ్ చేయడంలో హీఈస్ వెరీ గుడ్ అని అందరూ అంటుండగా నాకు తెలిసింది. ఆ రకంగా అల్లు అరవింద్ గారు అతని టాలెంట్ని అతను వెలికి తీసుకొస్తూ అతనికి మంచి అవకాశం ఇస్తూ అతన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఆ రకంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉంటూ మీరు నిర్మాణ బాధ్యతల్ని వెనగొండి నడిపిస్తూ ఈ రోజున నిర్మాత స్థాయికి ఎదిగినటువంటి బన్నీవాసుని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇది ఆషామాషి విషయం కాదు. ఇందాక విజయ్ దేవరకొండ చెప్పినట్లుగా నన్ను కన్విన్స్ చేశాడు అంటే తనకి ఎంత నమ్మకం ఉండాలి సబ్జెక్టు మీద. ఆ నమ్మకం అనేది ఈరోజు ఇంత పెద్ద సక్సెస్కి దోహదపడింది. అలాంటి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్గా తను రూపాంతరం చెందుతున్నటువంటి బన్నీవాసుని, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి అల్లు అరవింద్ గారు నేను ప్రత్యేకంగా ఈ సభాముఖంగా నేను అభినందించక తప్పదు. అండ్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇవన్నీ ఉండగా ఏమరా మాట్లాడుతున్నా ఏందిరా డాష్ 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 డాష్, ఆ మాట నేను అనలేను. ఈ సినిమాలో వచ్చేసరికి మేడం 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 ప్లీజ్ ప్లీజ్ మేడం మీకు కాళ్ళు బొక్కుతాను మేడం మీకు పళ్ళు పట్టాను నన్ను అనకండి. ఈ వైవిధ్యాన్ని చాలా చక్కగా చూపించి శభాష్ అనిపించాడు. ఏంటి ఆ అర్జున్ రెడ్డి అయినా ఈ గోవిందం అని అనిపించేలాగా చాలా చక్కగా చేసి శభాష్ అనిపించాడు విజయ్ దేవరకొండ. నేను చాలా ముచ్చటపడ్డాను. అఫ్కోర్స్ ఆ సినిమా అర్జున్ రెడ్డి చూశాను, అంతకుముందు సాఫ్ట్ క్యారెక్టర్ చేసినటువంటి సాదా సీదా పెళ్లి చూపులు చూశాను. అండ్ అర్జున్ రెడ్డిలో చాలా అగ్రెసివ్గా బాగుంది. ఇది యాక్సిడెంటల్గా హిట్ అయ్యిందా లేకపోతే యూత్నికి కనెక్ట్ అయ్యిందా, ఏదో హిట్ అయ్యింది కానీ అన్ని వర్గాల ప్రేక్షకులే అది ఆకట్టుకోలేదు, ఇది సత్యం. అలాంటి విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కంప్లీట్గా వేరే రకంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ అమ్మాయి దగ్గర అలా అనుకోగా ఉంటూ చేసినటువంటి ఒకే ఒక చిన్న తప్పు అండి, లిప్ లాకింగ్. అది కూడా గబుక్కుని అదో ప్రమాదంలో, అంటే ఆ అమ్మాయితో ఒక సెల్ఫీ దిగుదామని తనతో పాటు ప్రయాణిస్తున్న బస్సులో ప్రయాణిస్తున్న అమ్మాయి నిద్రపోతుంటే ఆ అమ్మాయి పక్కకు ఒరిగి సెల్ఫీ దిగుదామని ట్రై చేస్తుండగా సరిగ్గా అదే సమయంలో ఆ బస్సు ఒక స్పీడ్ బ్రేకర్ మీద ఎగిరి పట్టం ఏంటి, తన ఎగిరి ఆ అమ్మాయి పెదాల మీద పట్టం ఏంటి. ఇది ఆ ఒక్క ఇన్సిడెంట్ తోటి సినిమా చివరి వరకు కూడాను ఒక పట్టుతోటి, ఒక ఉత్కంఠతోటి, ఒక క్యూరియాసిటీతోటి ఎవ్రీ టైమ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మిన్ టైంలో కూడా అది ఎంటర్టైన్ క్రియేట్ చేస్తూ చాలా చక్కగా చేశారు. తను అంత చక్కగా తను ఆ సినిమాలో కనబరిచి యాక్టింగ్ అండ్ వెరీ గుడ్ అనిపించాడు. ఈ రకంగా విజయ్, నిజంగా నీకు చాలా భవిష్యత్తు ఉంది, అందరూ అంటున్నారు ఈ రోజున, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అండ్ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అండ్ ప్రత్యేకించి నేను చెప్పక్కల, ఈ సినిమాతో నువ్వు స్టార్ స్టేటస్ నీకు వచ్చింది, నువ్వు స్టార్ అయ్యావు. నాకు కూడాను 1978 నుంచి ఒక 30 సినిమాల దాకా చేసినా సరే ఖైదీ సినిమా నాకు స్టార్ స్టేటస్ ఇచ్చింది. ఎంతోమంది ఆడియన్స్కి, ఎన్నో కుటుంబాల ఫ్యామిలీ హీరోగా నన్ను దగ్గర చేసింది. ఆ రకంగా ఈ సినిమా విజయ్ దేవరకొండకి ఒక స్టార్ స్టేటస్ని కలగజేసింది. ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న టాప్ స్టార్స్లో తను ఒకడు ఈ సినిమా ద్వారా అవటం అనేది నేను వెల్కమ్ చేస్తున్నాను, నా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. నిజంగా ఎంతో భవిష్యత్తు ఉంది. ఇంటికి వచ్చినప్పుడు చెప్పినట్లుగానే ప్రతి అడుగు ఆచితూచి వేసుకో, ఆనందం అనుభవించు. ఇందాక ఆడియన్స్ వాళ్ళ కేకలు కేరింతలు ఎప్పుడు నాకు ఎనర్జీ, అదే రకంగా నువ్వు కూడా కోరుకున్నావు కమా నాకు కావాలి, నేను ఆస్వాదించాలి, దీన్ని ఎంజాయ్ చేయాలి అంటూ అది కరెక్ట్, అది కావాలి. అది తల దగ్గర కాకుండా గుండెలో పెట్టుకుంటే వాళ్ళు కూడా నిన్ను గుండెలో పెట్టుకుంటారు, చిరస్థాయిగా నిన్ను ఒక స్టార్గా నిన్ను ఆ పైనే పెట్టుకుంటారు, పైనే ఉంచుతారు. అండ్ నో డౌట్ మన ఇండస్ట్రీకి దక్కినటువంటి మరో అరుదైన వెరసటైల్ స్టార్ విజయ్ దేవరకొండ. అండ్ ఆ విషయం ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్. వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చారు, వాళ్ళు ఎంత ఆనందం అనుభవిస్తారో నాకు తెలుసు. మరీ ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు సైలెంట్గా ఆనందాన్ని అనుభవిస్తుంటే వాళ్ళ అమ్మగారు ఎగ్జైటింగ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ అమ్మగారికి నాకు గతంలో తెలుసు, వాళ్ళిద్దరు కూడాను వేరే సందర్భంలో పరిచయం అయ్యారు. వారికి ప్రత్యేకించిన ఆనందాన్ని వార్తపడని షేర్ చేసుకుంటాను. ఇక
చాలా కాలం తర్వాత మిగతా యాక్టర్స్ అందరూ నేను స్టేజ్ మీద కలుస్తున్నాను. లాస్ట్లో వచ్చినా సరే చెమ్మ కనిపించాడు మన వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ అదొక తింగరతనమైన యాక్టింగ్, అది తన ధోరణిలో తను ఉంటాడు అండ్ ఉండి ఆ ధోరణిలోనే ఉండి తను తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన పర్సెప్షన్లో కథ ఇంకోలా ఊహించేసుకుంటాడు. దానికి విజయ్ దేవరకొండ స్నేహితుడిగా నటించినటువంటి మరో ఒక నటుడు చాలా చక్కగా చేసి ఆయన అండ్ రాహుల్ రామకృష్ణ చాలా చక్కగా చేసి చాలా ఈజీతోటి, అంటే ఒక యాక్ట్ చేయాలన్న భావం కాకుండా చాలా సరదాగా చేసి ఆ రకంగా సీన్ చివరి వరకు, ఐ మీన్ సినిమా చివరి వరకు కూడాను రక్తి కట్టించేలాగా వీళ్ళ క్యారెక్టర్స్ కూడా దోహదపడ్డాయి. అండ్ ఇంకా మా సుబ్బరాజు ఉన్నారు, సుబ్బరాజు గురించి ఏం చెప్పరు, అండ్ హీరోలకు లేని పర్సనాలిటీ సుబ్బరాజు గారిది. ఆ ట్రిమ్నెస్ చూస్తుంటే కనుక ఇలా నేను ఉండాలి కదా అని అనుకుంటుంటాను నేను. అండ్ వాళ్ళ నాన్నగారు అందరూ కూడా నాకు తెలుసు. సో ఆ రకంగా నాకు చిరకాల మిత్రుడు వాళ్ళ నాన్నగారు అయితేనేమి సుబ్బరాజు. అండ్ సుబ్బరాజు కూడా తన నటనతో చాలా చక్కగా దీనిలో ఒక నిండుదనాన్ని కలగజేశాడు, టెన్షన్ కలగజేశాడు మనందరికీ. ఇక మా తల్లి అన్నపూర్ణమ్మ అండ్ చాలా చాలా కాలం అయింది ఈవిని చూసి, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ రకంగా నాకు ఎన్నో సినిమాల్లో తల్లిగా నటించి ఎంతో చక్కగా మా కాంబినేషన్ సక్సెస్ అయింది. అలాంటి అన్నపూర్ణ గారు ఇందులో మళ్ళీ విజృంభించారు. సో ఈరోజు ఇక్కడ రాలేకపోయినా సరే రష్మిక హీరోయిన్ బ్యాంకాక్ నుంచి మనకందరికీ చక్కటి మెసేజ్ ఇచ్చి ఆవిడ కూడా మీతో పాటు ఈ ఫంక్షన్లో ఆనందాన్ని పరోక్షంగా పాలు పంచుకున్నారు. సో తను కూడా చాలా చక్కగా చేస్తుంది. చెప్పాలంటే హీరో గనక నిలబడకపోతే డామినేట్ చేసే క్యారెక్టర్. ఆ రకంగా ఆ అమ్మాయి చాలా చాలా అంటే చాలా కంపోజ్డ్గా కళ్ళలోనే కోపం చూపిస్తూ నటన పరంగా కూడా వావ్ అనిపించింది. అలాంటి రష్మికకు ప్రత్యేకించిన అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ వీళ్ళందరూ గురించి చెప్పి ఒక విషయం నేను చెప్పాలి. ఫ్యూ డేస్ బ్యాక్ అరవింద్ గారిని కలిసినప్పుడు ఏంటి ఎప్పుడు రిలీజ్ ఏమిటి అనుకుంటున్నాను అని అడుగుతుండగా ఆయన చాలా టెన్షన్తో ఉన్నారు. ఆ టెన్షన్ ఏమిటి అంటే కంటెంట్ మొత్తం బయటికి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 1 hour to 1.5 hour ఫిలిం. ఈ సమయంలో ఏం చేయాలో తెలియటం లేదని ఆయన కొంచెం చాలా మానసికంగా డిస్టర్బ్ అయి ఉన్నారు. ఆ సమయంలో నేను వారితో ఒకటే మాట అన్నాను, కొంచెం ఆయన్ని లైటర్ ఈజ్ చేయడం కోసంగా, కొంచెం ఆయనకు ఊరట కలిగించడం కోసంగా, మీరేం వరీ అవ్వకండి, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది కూడా ఇలాగే 1.5 hour కంటెంట్ బయటికి వెళ్ళిపోయింది. అది దాని సక్సెస్కి ఏమాత్రం ఆటంకం ఇబ్బంది లేదు. ఈ సినిమా కూడా అత్తారింటికి దారేది అంత పెద్ద హిట్ అవుతుంది, ఆ రకంగా సెంటిమెంట్గా అనుకోండి అని చెప్పేసి నేను వారికి చెప్పడం జరిగింది. ఇది నేను లైటర్ వెయిన్ సైడ్ ఆయనకు ఊరట కలిగించడానికి అంటున్నాను, కానీ నిజంగా ఇన్ని కోట్లు వెచ్చించి ఒక సినిమా తీసిన తర్వాత ఆ కంటెంట్ని ఏదో కుర్రతనంగానో లేకపోతే వేరే దురుద్దేశాలు ఉండో యథాలాపంగా దాన్ని తస్కరించి చోరీ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళు షేర్ చేసుకోవడం అనేది, ఇది ఏ న్యాయం? ఇది ఎంతవరకు సబబు? ఇది ఎలాంటిదంటే ఈ సినిమా పరిశ్రమ కొన్ని వేల మందికి పరోక్షంగా, కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగిస్తున్నటువంటి మాతృ సంస్థ తల్లి లాంటిది. ఇలాంటి చోట ఇక్కడ పనిచేసే టెక్నీషియన్స్ దాన్ని దొంగిలించి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవడం అనే అది ఎంత ద్రోహం చేస్తున్నారంటే దాదాపుగా కొన్ని కోట్లు అలాంటి ఇది దొంగతనం చేస్తున్నట్లే, అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా వాళ్ళు చేస్తున్నారనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఈ రకంగా ఎంత ద్రోహం చేస్తున్నారు. ఈ రోజున వాళ్ళందరూ ఈ జైల్లో ఉండి ఉన్నారు, ఊత్సా లెక్క పెడుతున్నారు. ఈ దుస్థితి కావాలా మీకు? ఒక ఆవేదనను ఒక బాధ కలిగించాలా మీ తల్లిదండ్రులకి?
చెప్పండి. ఇది ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తున్నాను, కింది స్థాయి టెక్నీషియన్స్ ఎవరైనా ఉండి బాధ్యతారహితంగా బిహేవ్ చేస్తే అది మీ తల్లి పాలు తాగి ఆ రొమ్ముని గుద్దునట్లని గుర్తుంచుకోండి. కాబట్టి ఇలాంటి వాటికి అకృత్యాలకి ఇలాంటి వాటికి పాలు పడద్దని మనస్ఫూర్తిగా సభా సమక్షంలో వారి అందరికీ విన్నవించుకుంటున్నాను. అండ్ ఈ సందర్భంగా కెమెరామెన్ నీలకంఠం గారికి, అలాగే మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారికి, అలాగే ఇతర సాంకేతిక నిపుణులకు, ఆ డైరెక్టర్కి, డ్యాన్స్ మాస్టర్స్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, యూనిట్ సభ్యులు 51 మంది దీని వెనకుండి చాలా సక్సెస్ఫుల్ నడిపించారు, వారందరికీ నా అభినందనలు. మరొకసారి మీకు నా ప్రత్యేక ఇంత సక్సెస్ చేసినందుకు ప్రేక్షకాభిమానులకి, ప్రేక్షకులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. వాట్సాప్లో పీకల్లో తులో మునుగుంటారు, పక్కన మనమే ఏమైపోని మాకేం పట్టదు పొమ్మంటారు. మగవాళ్ళకి గోల్డెన్ డేస్ పురాణాల్లోనే బాస్, సో మై డియర్ ఫ్రస్ట్రేటెడ్ బాయ్స్, డోంట్ ఎక్స్పెక్ట్ దోస్ థింగ్స్ ఇన్ కాంటెంపరీ డేస్. మగాడ్ మటాష్